Telangana ప్రజలు KCR ను ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. లేక్వ్యూ బంజారాలో మైనారిటీ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశానికి దానం నాగేందర్, సికింద్రాబాద్ లోక్‌సభ టిఆర్ఎస్ అభ్యర్థి సాయి కిరణ్ యాదవ్, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. 16 ఎంపీ స్థానాలు గెలిచి సీఎం కు కానుకగా ఇవ్వాలని దానం పిలుపునిచ్చారు. దేశంలోనే కొత్త రాష్ట్రమైనటువంటి 4.5 సంవత్సరాల్లో భారతదేశ చరిత్రలో ఏ పార్టీ చేయనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలని హిందూ ముస్లింలు సిక్కులని ఈసాయిలని అందరినీ కూడా కలుపుకొని పోయి ఈరోజు ఒక సెక్యులర్ పార్టీగా గుర్తింపబడ్డటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో తప్పకుండా కేసీఆర్ గారు ఈరోజు ముఖ్యమంత్రి, రేపు ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. తప్పకుండా ప్రధానమంత్రి అయ్యేటువంటి పూర్తిగా ఆయనకున్నటువంటి అవగాహన కానీ ఒక స్టేట్స్మెన్గా ఒక విజనరీ లీడర్గా భారతదేశంలో ఉన్నటువంటి వనరులను బయటికి తీసుకురావడానికి నేను ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా లక్షలాది కోట్ల రూపాయల బ్యాంకులలో మునుగుతూ ఉంటే అవి సరిగ్గా వినియోగం ఇచ్చినట్టయితే దేశంలో ఉన్నటువంటి దారిద్ర్య రేఖ కింద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుపడేటువంటి అవకాశం ఉంది.